జీవ పునరుత్థానము తీర్పు పునరుత్థానము జీవ పునరుత్థానము తీర్పు పునరుత్థానము అనే ఒక మంచి సందేశాన్ని మనం పరిశుద్ధ గ్రంథములో నుండి ఆలోచిద్దాం జీవ పునరుత్థానము తీర్పు పునరుత్థానము అందరు చూడండి యోహాను సువార్త 5:28-29 దీనికి ఆశ్చర్యపడకండి ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దమును విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు ఇక్కడ మనం ఒక మంచి మాటను చదువుకున్నాం ఒక కాలము వచ్చుచున్నది దీనికి మీరు ఆశ్చర్యపడకండి ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలమున ఏం జరుగుతుంది సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దమును విని ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దమును విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చెదరు ఎంత మంచి మాట యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో వచ్చినప్పుడు జరిగే కార్యక్రమం అండిది ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన శబ్దమును వింటారట ఎవరు సమాధులలో ఉన్నవారు ఆయన శబ్దమును సమాధులలో ఉన్నవారు మృతులైన వారు విని వారందరూ లేస్తారట అందరూ ఈ ప్రపంచంలో మానవులుగా పుట్టిన వారందరూ కూడా తిరిగి లేపబడే రోజది హెబెలు మొదలుకొని యేసుక్రీస్తు వారు వచ్చిన దినము వరకు ఎందరైతే చనిపోతారో ఎందరైతే సమాధుల్లో సమాధి చేయబడి ఉంటారో ఎందరి దేహాలు సమాధి చేయబడ్డాయో వారందరూ కూడా ఆయన శబ్దమును విని తిరిగి బయటికి వస్తారట సమాధులలో నుండి ఎంత ఆశ్చర్యం ఇప్పటివరకు అందరి సమాధులు మూయబడే ఉన్నాయి క్రీస్తు వచ్చినప్పుడు సమాధులు తెరవబడతాయి మూయబడిన సమాధులు కప్పబడి ఉన్న సమాధులు తిరిగి తిరిగి తెరవబడే రోజు యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో వచ్చిన రోజు ఆయన శబ్దమును వింటారట సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దమును విని మేలు చేసిన వారు కీడు చేసిన వారు పాపము చేసిన వారు పరిశుద్ధులుగా బ్రతికిన వారు దేవుని పిల్లలు అపవాది సంబంధులు అందరూ కూడా తిరిగి లేస్తారు తిరిగి లేపబడతారు తిరిగి లేపబడడమే పునరుత్థానం పునరుత్థానం అంటే తిరిగి లేపబడడం లోకంలో ఉన్నవారు పునర్జన్మం ఉందని నమ్ముతారంటే ఇంకా ఎన్నో జన్మలు మనిషికి ఉన్నాయి మనిషి చనిపోయిన తర్వాత ఇంకా ఎన్నో జన్మలు కానీ బైబిల్ ఒకటే జన్మ అని చెప్పిందండి ఇక పునర్జన్మ అని దేనిని అన్నారంటే బాప్తిస్మాన్ని పునర్జన్మ సంబంధమైన స్నానం అది పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే ఈ జన్మలోనే మరో జన్మ క్రొత్త జన్మను పొందాలి మనం అదే బాప్తిస్మం అంతేగాని మనిషి చనిపోయిన తర్వాత మళ్ళా పశువుగాను లేకపోతే ఏదో జంతువుగాను పక్షులుగాను పుడతారని బైబిల్ చెప్పలేదండి మనిషి ఒకేసారి మరణించాలి మనిషి తర్వాత తిరిగి లేవాలి బైబిల్లో మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను అని ఉందండి హెబ్రీలకు రాసిన పత్రిక 9:27 మీరు చూడగలిగితే మనుషులకు ఒకేసారి మరణాన్ని దేవుడు పెట్టాడట మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను ఆ తరువాత తీర్పు జరుగును
మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడిందట అటు తరువాత తీర్పు జరుగుతుంది ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను మనుషులు ఎన్నిసార్లు మృతి పొందాలి ఒక్కసారి మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడను దేవుడు నియమించాడు మనుషులు ఒక్కసారే మృతి పొందాలని దేవుడు నియమించాడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే మనిషి ఒక్కసారి మృతి పొందడానికి ఎన్నిసార్లు పుట్టాలి ఎన్నిసార్లు పుట్టాలి ఒక్కసారి మనుషులకు ఒకేసారి మరణం వస్తుందని దేవుడు నియమించాడు ఒక్కసారి మరణించడానికి ఒకేసారి పుట్టాలి అంటే ఒకే మరణము ఒకే జననం మరి లోకం ఏమ నమ్ముతుంది మరలా 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 పుట్టుకొస్తాం జంతువులలాగా పక్షులలాగా ఏదో మరలా మనకు పుట్టుకుందని చెప్తున్నారండి మనుషులు బాగా బ్రతికి చనిపోతే మళ్ళా మనిషిలాగా పుడతారట ఇవన్నీ కూడా మూఢ నమ్మకాలండి బైబిల్ చెప్తుంది ఒకసారి జన్మించిన వాడు ఒకసారి మరణించాలి మనుషులు ఒక్కసారి మృతి పొందాలంటే ప్రపంచంలో ఉన్నోళ్ళందరూ ఒకేసారి చనిపోవాలని కాదు మనిషిగా పుట్టిన వాడు ఒకసారి మరణించాలి ఇక మరణించిన తర్వాత సమాధి చేయబడతాడు ఆ తర్వాత ఒక రోజు ఆయన శబ్దం వినబడుతుంది ఎవరి శబ్దం క్రీస్తు శబ్దం ఆ శబ్దమును విని సమాధులలో ఉన్న వారందరూ కూడా బయటికి వస్తారట మేలు చేసిన వారు కీడు చేసిన వారంతా వస్తారు అందరూ బ్రతుకుతారా అందరూ బ్రతుకుతారు మృతుల పునరుత్థానం అంటారు దీన్నే మృతులందరూ తిరిగి బ్రతుకుతారు ఏ పునరుత్థానం మృతుల పునరుత్థానం మృతులు అంటే చనిపోయిన వారు పునరుత్థానం అంటే తిరిగి లేవడం చనిపోయిన వారు తిరిగి లేవడం బైబిల్లో ఒక మాట ఉంది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం నుండి చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం నుండి చూడగలిగితే ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు నిద్రించిన వారిలో ఇప్పుడైతే బాగా వినాలి ఇప్పుడైతే నిద్రించిన వారిలో మరణించిన వారు ఎంతో మంది ఉన్నారు వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు ప్రథమ ఫలము క్రీస్తు మనుషుని ద్వారా మరణము వచ్చెను మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను ఆదాము నుండి అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుతున్నారు ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికించబడతాడు ప్రథమ ఫలము క్రీస్తు తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు ఇప్పుడైతే నిద్రించిన వారిలో మరణించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు ఏమండి మొదటి మాట ఏంటి ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా ఆ మాట చూడండి ఎంత బాగుందో క్రీస్తు మృతులలో నుండి లేచాడు అంటే పునరుత్థానము పొందాడు మనిషి ద్వారా మరణం వచ్చింది మనిషి ద్వారానే మృతుల పునరుత్థానము కలిగింది ఏ మనిషి ద్వారా మరణం వచ్చింది ఏ మనిషి ద్వారా మృతుల పునరుత్థానం కలిగింది అంటే మొదటి మానవుడు ఆదాము ఈ భూమి మీద మొదటి మానవుడు ఆదాము ద్వారా మరణం వచ్చిందండి అలాగే కడపటి ఆదామైన క్రీస్తు ద్వారా మృతుల పునరుత్థానాన్ని దేవుడు కలిగించాడు మృతుల పునరుత్థానం వచ్చింది ఆదాము తప్పు చేశాడు తప్పు చేయకముందే దేవుడు చెప్పాడు నీవు తినుదినమున ఈ ఫలమును తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు దేవుడు వద్దన్నదే చేశాడు ఆ రోజే ఆత్మీయంగా చచ్చాడు ఆ తర్వాత శారీరకంగా చచ్చాడు తప్పు చేయడాన్ని బట్టి లోకంలోనికి మరణం వచ్చిందండి ఆదాము ద్వారా మరణం వచ్చింది ఆ మనుషుడు ఆదామే మరణాన్ని కొని తెచ్చుకున్నాడండి మరణాన్ని కొని తెచ్చుకున్నాడు తప్పు చేసి
ఆదాము ద్వారా మరణం, తర్వాత క్రీస్తు ద్వారా పునరుత్థానం. అదే చెప్తున్నాడు. ఒక మనుషుని ద్వారా మరణము వచ్చెను, మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. ఆ మనుషుడెవరు? మరణము ఆదాము ద్వారా వస్తే మృతుల పునరుత్థానం మరో మనుషుని ద్వారా వచ్చిందట. ఆ మనుషుడే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మృతుల పునరుత్థానాన్ని ఆయన ప్రవేశపెట్టాడు. మరణించిన వారిని తిరిగి లేపాడు ఆయన. ఆయన మరణించి తిరిగి లేచాడు. క్రీస్తు ద్వారా మృతుల పునరుత్థానము కలిగింది. ఆయన అంటాడు, పునరుత్థానమును జీవమును నేనే. లాజరు సమాధి దగ్గరకు వచ్చాడండి. లాజరు చనిపోయాడు. యేసుక్రీస్తుకు మంచి స్నేహితుడు లాజరు. మరియా మార్తల సహోదరుడు యేసుక్రీస్తుకు మంచి స్నేహితుడు చనిపోయాడు. ఆయన చనిపోయాడన్న సంగతి ఆయనకు తెలుసు. 3 రోజులు ఆగిపోయాడు. 4వ దినమున వచ్చాడు. అంటే 3 రోజుల తర్వాత వచ్చాడు. వస్తూ వస్తున్నాడు, లాజరు నిద్రించుచున్నాడు, మనము మేలు కొలప వెళ్ళుదాం. శిష్యులు ఏమనుకున్నారంటే, నిద్రపోయేవాణ్ణి ఇంత దూరం నుంచి వెళ్ళి వెళ్ళి లేపాలా అనుకున్నారు. కానీ ఆ నిద్ర మరణం అన్న సంగతి వాళ్ళకి తెలియదు. సమాధి దగ్గరకు వస్తున్నప్పుడు మరియా మార్తలకు తెలిసిపోయింది. పరుగు పరుగున యేసుక్రీస్తు దగ్గరకు వచ్చారు. వాళ్ళు అంటున్నారు, అయ్యా నీవు మా ప్రాంతంలో ఉన్నట్లయితే అసలు మా సహోదరుడు నిద్రించేవాడు, చనిపోయేవాడు కానే కాదు. అప్పుడు ఆయన అన్నాడు, ఇప్పటికైనా నమ్మండమ్మా, మీ సహోదరుడు లేస్తాడు. ఇప్పటికైనా నమ్మండి, నమ్మిక ఉంచండి, విశ్వాసం ఉంచండి, మీ సహోదరుడు బ్రతుకుతాడు అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసా? పునరుత్థానపు దినం ఒకటి ఉంది, మృతుల పునరుత్థానం దినం. ఆ రోజు ఎలాగూ లేస్తాడన్న సంగతి మాకు కూడా తెలుసులేయ్యా అంటున్నారు. అప్పుడు ఆయన అన్నాడు, పునరుత్థానం అంటే ఎవరు? నేనే. పునరుత్థానమును జీవమును నేనే అన్నాడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం ప్రియులారా, 11:25. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచిన వాడు చనిపోయినా కానీ బ్రతుకుతాడు. బ్రతికి నాయందు విశ్వాసముంచిన వాడు ఎన్నటికీ చనిపోడు. పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచిన వాడు చనిపోయినా కానీ బ్రతుకుతాడు. నాయందు విశ్వాసం ఉంచిన వాడు బ్రతుకుతాడు. బ్రతికి నాయందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికి చనిపోడు అంటే నరకానికి వెళ్ళడు అని అర్థం. నరకానికి వెళ్ళడు. నాయందు విశ్వాసం ఉంచిన వాడు శారీరకంగా ఒకవేళ చనిపోయినా బ్రతుకుతాడు. నాయందు విశ్వాసం ఉంచిన వాడు, నాయందు విశ్వాసం ఉంచి బ్రతికేవాడు ఎన్నటికీ చనిపోడు అంటే రెండవ మరణాన్ని, నరకానికి వెళ్ళడు అని అర్థం. శరీర సంబంధమైన మరణం పొందినా లేస్తాడు, కానీ రెండవ మరణాన్ని మాత్రం పొందడు అని ఖచ్చితంగా చెప్పాడు యేసుక్రీస్తు వారు. పునరుత్థానమును జీవమును నేనే. అంటే మనుషులకు పునరుత్థానం ఉందని యేసుక్రీస్తు వారు రుజువు చేశారండి. లాజరును తిరిగి బ్రతికించి, చనిపోయిన లాజరును, కుళ్ళిపోయినటువంటి దేహాన్ని బ్రతికించి యేసుక్రీస్తు ఈ ప్రపంచానికి ఇచ్చినటువంటి ఏమండి ఒక నమ్మకం ఏంటంటే, మృతుల పునరుత్థానం ఉంది, చనిపోయిన వాడు తిరిగి బ్రతుకుతాడు. అందుకే లాజరునే కాదు, యాయిరు కుమార్తెను బ్రతికించాడు, నాయిను గ్రామంలో విధవరాలి కుమారుని బ్రతికించాడు, అదే క్రమంలో లాజరును బ్రతికించాడు. అలాగే ఆయన కూడా చనిపోయి 3వ రోజున తిరిగి లేచాడు. పునరుత్థానం అన్నది క్రీస్తు వలననే సాధ్యమవుతుంది. ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచించాలి. ఈ లోకంలో పునరుత్థాన్ని నమ్మేవారు, పునరుత్థానాన్ని ఈ లోకంలో పునరుత్థానాన్ని నమ్మేవాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే తిరిగి బ్రతుకుతారు అంటే నమ్మేవాళ్ళు ఉన్నారు, బ్రతుకుతారంటే నమ్మని వారు కూడా ఉన్నారు. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలోనే పునరుత్థానాన్ని నమ్మని ఒక తెగ ఉన్నదండి, వాళ్ళే సద్దూకయులు. సద్దూకయులు అనే వాళ్ళు పునరుత్థానం ఉంది అంటే వాళ్ళు అసలు నమ్మనే నమ్మరు. లూకాసు వార్త 20వ అధ్యాయం, క్షమించండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం
క్షమించండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము 23వ వచనం నుండి, 23వ వచనం నుండి పునరుత్థానము లేదని చెప్తారట. అమ్మ ఎవరు చెప్తారు? సద్దూకయులు. ఎవరండి వీళ్ళు? సద్దూకయులు. పునరుత్థానము లేదని చెప్పాడు సద్దూకయులు. ఆ దినమున, అంటే ఒక రోజున యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకొనవలెనని, తన సహోదరునికి సంతానము కలుగ చేయవలెనని మోషే గారు చెప్పారు కదా ధర్మశాస్త్రంలో. అయితే మాలో ఒక కుటుంబం ఉంది, ఏడుగురు సహోదరులు ఉన్నారు ఆ కుటుంబంలో. మొదటివాడు వివాహం చేసుకున్నాడు ఒక స్త్రీని, వాడు పిల్లలు లేకనే చనిపోయాడు. అతనికి సంతానము లేనందున మోషే ధర్మశాస్త్రమును బట్టి అతని సహోదరుడు ఆమెను వివాహము చేసుకున్నాడు. భలే మాట అడుగుతున్నారండి. రెండవ వాడును, మూడవ వాడును, ఏడవ వాడు వరకు ఆమెను వివాహం చేసుకున్నారు. అందరూ చనిపోయారు, ఆమె బ్రతికే ఉంది. చివరిలో అందరి వెనక ఆమె చనిపోయింది. మరి నువ్వు పునరుత్థానం ఉందని చెప్తున్నావుగా. పునరుత్థానము జరిగిన రోజు, ఆ మాట చూడండి, పునరుత్థానమందు ఈ ఏడుగురిలో ఆమె ఎవరికి భార్యగా ఉండదని ప్రశ్నించారండి. పునరుత్థానము లేదని చెప్పే సద్దూకయులు. ఏమి లేదంటారు వీళ్ళు? పునరుత్థానం లేదు. ఈ ప్రపంచంలో కొంతమంది దేవుడు ఉన్నారంటారు, కొంతమంది దేవుడు లేడంటారు. అవునా? కొంతమంది పునరుత్థానాన్ని నమ్ముతారు, కొంతమంది పునరుత్థానాన్ని నమ్మరు. ఈ సద్దూకయులు నమ్మరండి. సద్దూకయులు పునరుత్థానం ఉందంటే నమ్మరు. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, మనిషికి ఇదే జీవితం, మరలా తిరిగి బ్రతకడం అనేది అది సాధ్యమయ్యేది కాదు. అసలు తిరిగి బ్రతకడం అనేది, మరో బ్రతుకనేది లేదు. ఇదే బ్రతుకు కనుక ఇక్కడ ఉన్నంతకాలం బాగా తినాలి, త్రాగాలి, సుఖపడాలి, ఎంజాయ్ చేయాలి, చనిపోవాలి. మనుషులు కూడా అనుకుంటారట, రేపు చనిపోతాము గనక, రేపు చనిపోతాము గనక తిందము త్రాగుదామని చెప్పి ఎడ్లను వధించుచు, గొర్రెలను కోయుచు, మాంసము తినుచు, ద్రాక్షరసము త్రాగుచు సంతోషించేవారు ఉన్నారట. అంటే ఇదే జీవితం, ఇక మరలా జీవితం లేదు. లోకంలో చాలామందికి మరో జీవితం ఉందని, పునరుత్థానం ఉందని తెలియదండి. నా చిన్నతనంలో స్కైలాబ్ పడుతుందని చెప్పారండి. స్కైలాబ్ పడుతుందని చెప్పారు. ఇక స్కైలాబ్ పడితే మనం బ్రతకమని చెప్పి అందరు ఏం చేశారు తెలుసు? ఆ రోజుల్లో శుభ్రంగా ఉన్నవన్నీ కోసుకు తింటాం మొదలుపెట్టారు. ఉన్నవన్నీ కోసుకు తింటాం, ఎందుకంటే ఎలాగో చనిపోతాం కదా. కాబట్టి ఈ జీవితంలో ఇక మరలా ఆనందించేది ఉండదు గనక శుభ్రంగా బాగా తిందాం ఈ 4 రోజుల్లో అనుకున్నారండి. చూసారా? అంటే చచ్చిపోతాము అని తెలిసినప్పుడు బాగా తినాలి త్రాగాలని ఎందుకు అనుకుంటున్నారంటే, ఇక ఇదే జీవితం, ఆనందించడానికి ఇదే జీవితం, మరో జీవితం లేదు. ఈ సద్దూకయులు అలాంటి వాళ్ళేనండి. పునరుత్థానం లేదు, ఆయనేం పునరుత్థానం ఉందని ప్రకటిస్తున్నాడు, వీళ్ళేం పునరుత్థానం లేదంటున్నారు. పునరుత్థానం ఉంటే మేము అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు. పునరుత్థానం ఉందంటున్నావు కదా. మాలో ఒక కుటుంబం ఉంది, 7 సహోదరులు ఉన్నారు ఆ కుటుంబంలో. మొదటివాడు పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కలగలేదు, అతడు చనిపోయాడు. మోషే ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? ఎవడైనా ఇశ్రాయేలీయులలో పిల్లలు లేక చనిపోతే అతని వంశము నిలబడడానికి అతని సహోదరుడు ఆమెను వివాహం చేసుకొని అతని సహోదరునికి, చనిపోయిన తన సహోదరుడికి సంతానము కలుగు చేయవలనని దేవుడు చెప్పాడండి. ఎందుకంటే ఇశ్రాయేలీయుల వంశాలు అంతరించిపోకూడదు, ఇశ్రాయేలు గోత్రాలు అంతరించిపోకూడదు. ఒక ప్రణాళిక ఉంది దేవుడికి ఆ గోత్రాల పట్ల. అందుకే ఆ గోత్రాలు ఎప్పుడు నిలిచే ఉండాలని ఇలాంటి ఆజ్ఞను ప్రవేశపెట్టాడు, మోషే ధర్మశాస్త్రంలో వ్రాయించాడు. వీళ్ళేమడుగుతున్నారంటే, పిల్లలు లేక చనిపోతే తన సహోదరుడు పెళ్లి చేసుకున్నాడు, వాడికి పిల్లలు లేరు, వాడు చచ్చాడు. మూడో వాడు వివాహం చేసుకున్నాడు, మూడో వానికి పిల్లలు లేరు, వాడు చనిపోయాడు. అలాగా వాళ్ళ ఇంట్లో ఉన్న 4వ వాడు, 5వ వాడు, 6వ వాడు, 7వ వాడు, మొత్తం 7 పెళ్లి చేసుకున్నారు. 7 చనిపోయారు పిల్లలు లేక. తర్వాత ఆమెడు కూడా చనిపోయింది చివరిలో. పునరుత్థానం ఉందంటున్నావు కదా.
మరి ఏడుగురు భర్తలు లేస్తారు ఏడుగురిని వివాహం చేసుకున్న ఈ స్త్రీ కూడా తిరిగి బ్రతుకుతుంది మరి అప్పుడు ఈ ఏడుగురిలో ఎవనికి ఈమె భార్యగా ఉంటుందని చెప్పారు అడుగుతున్నారండి ఏడుగురు బ్రతుకుతారు కదా వారి వెనక ఈమెడు కూడా బ్రతుకుతుంది మరి ఆ రోజు వాళ్ళంతా బ్రతికిన రోజు ఎవరికి భార్యగా ఉంటుంది రెండో వాడిక మొదటి వాడిక నాలుగో వాడిక ఏడో వాడిక ఎవరికి భార్యగా ఉంటుందని అడుగుతున్నారు అప్పుడు ఆయన చెప్పిన సమాధానం చూడండి ఎలా ఉందో అందుకు యేసు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరపాటు పడుతున్నారయ్యా లేఖనాలు తెలియదు లేఖనాలకు ఉన్న శక్తి మీకు తెలియదు పొరపాటు పడుతున్నారు ఆ పునరుత్థానము జరిగిన తరువాత ఎవ్వరూ పెళ్లి చేసుకోరు పునరుత్థానము జరిగిన రోజు ఎవ్వరూ పెళ్లి చేసుకోరు మీరు మీరు వాక్యాన్ని గాని వాక్యానికి ఉన్న శక్తిని గాని ఎరుగక పొరపడుతున్నారు పునరుత్థానం జరిగిన తర్వాత పెళ్ళిళ్ళు ఉండవు ఎవరు పెళ్ళిళ్ళకి ఇవ్వబడరు పెళ్లి చూపులు ఉండవు అన్నమాట పెళ్లి చూపులు అనేవి ఈ బ్రతుకులోనే మరలా ఒక బ్రతుకు ఉంది అక్కడక పెళ్లి చూపులు ఉండవు పెళ్ళిళ్ళకి ఇవ్వబడరు వారు ఎలా ఉంటారంటే పరలోకమందున్న దూతల వలె ఉందురు దూతల వలె ఉందురు దూతల వలె ఉందురు అంటే దూతలు వివాహాలు చేసుకోరా చేసుకోరు దూతలకు వివాహాలు ఉండవా ఉండవు ఎందుకంటే మనలాంటి శరీరం దూతలకు లేదు వాళ్ళకి అసలు ఆకారమే లేదని కాదు కానీ మనలాంటి దేహం ఇలాంటి బలహీనమైన దేహం వాళ్ళకు లేదండి ఈ శరీరానికి ఎన్ని కోరికలు పెళ్లి చేసుకోవాలి అనేకమైన కోరికలు తీర్చుకోవాలి కానీ పునరుత్థానం జరిగిన తర్వాత ఈ శరీరం మారుతుంది ఈ శరీరం మారుతుంది ఆ శరీరానికి ఆ వచ్చే ఆకారానికి కోరికలు ఉండవు ఎలా ఉంటారట దూతల వలె దూతలకు కోరికలు ఉండవు దూతల వలె ఉంటారు పెళ్ళిళ్ళు చేసుకోవాలన్న ఆలోచనలు ఉండవు ఏదో తినాలని ఏదో అనుభవించాలని ఉండదు ఎంత మంచి దేహాలండి అవి ఎంత మంచి దేహాలు ఇంకొక మాట మీరు ఆలోచించాలి దేవదూతలకు మరణం ఉందా దూతల వలె ఉంటారన్నాడు కదా దూతలకు మరణము లేదు ఎందుకంటే వాళ్ళ ఆత్మలు వాళ్లకు మరణము లేదు రేపు మనకు కూడా మృతుల పునరుత్థానం జరిగిన తర్వాత ఏముండదు మరణం ఉండదండి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి ఈ విషయం మృతుల పునరుత్థానం అన్నది జరిగిన తర్వాత మరల చావు అనేది మరణం అనేది మనిషికి ఉండదు ప్రియమైన దేవుని పిల్లలారా లూకాసు వార్త 20వ అధ్యాయము 36వ వచనం లూకాసు వార్త 20వ అధ్యాయము 36వ వచనం వారు పునరుత్థానములో పాలివారయ్యుండి దేవదూత సమానులను దేవుని కుమారులనయుందురు కనుక వారిక చావనే చావరటండి చూసారా దేవదూత సమానులుగా ఉంటారు ఇక మృతుల పునరుత్థానం పొందిన తర్వాత చావు అనేది లేదు ఏం లేదు చావు అనేది లేదు ఇప్పుడు ఎప్పుడు చావు వస్తుందోనని భయం అవునా తినకపోయినా భయమే రోగం వచ్చినా భయమే అన్నిటికీ భయమే జంతువులకు భయమే చిన్న చిన్న పురుగులకు భయం ఎందుకంటే చనిపోతావేమో మరణానికి భయపడుతున్నారు కదా ఇక మృతుల పునరుత్థానం జరిగిన తర్వాత మరణ భయం ఉండదు మరణానికి భయపడాల్సిన అవసరం లేదు అసలు మరణమే లేదు మరణమే లేదు మరణము లేని దేహాన్ని దేవుడు పునరుత్థానం తర్వాత ఇవ్వబోతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఇక ఆ దేహానికి చావు లేదు ఆ దేహానికి చావు లేదు చావు లేని దేహం సమాధిలో నుండి బయటికి రాబోతుంది ఆ దినమున అంటే యేసుక్రీస్తు వచ్చిన రోజు సమాధుల్లో ఉన్న వారు అందరూ వస్తారనుందా కొంతమంది వస్తారా అందరూ వస్తారు అందరూ వస్తారు అందరికీ దేహాలు ఇవ్వబడతాయి అటు నరకానికి వెళ్ళేవాడికి దేహం ఉంటుంది పరలోకానికి వెళ్ళేవాడికి కూడా దేహం ఉంటుంది బాగా వినాలి నరకానికి వెళితే దేహం ఉంటుందా ఉంటుంది కానీ అది ఎలాంటిది కాదు ఎన్నాళ్ళు కాలినా అది చచ్చిపోదన్నమాట నరకంలో ఎన్నాళ్ళైనా కాలుతూనే ఉంటుంది ఇప్పుడు ఇది మంటల్లో పడింది అనుకోండి ఒక గంట లోపల ఏమైపోద్ది మొత్తం బూడిదైపోద్ది చనిపోయిన వాళ్ళని కాలుస్తున్నారు కదండి కొంతమంది వాళ్ళ సంప్రదాయ ప్రకారంగా చనిపోయిన వాళ్ళని కాలుస్తారు ఎంతసేపు పడుతుంది
ఒక గంట రెండు గంటలో మొత్తానికైతే అది కాలిపోతుంది బూడిదైపోతుంది కానీ రేపు రాబోయే దేహం ఉంది చూసారా అది నరకంలో ఆరని అగ్నిలోకి వెళ్ళినా అది మాత్రం చావదు అది బూడిదగా మారేది కాదు అది కనుమరుగైపోయేది కాదు అందుకే అగ్ని ఆరదు పురుగు చావదు మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చూడండి మత్తయి సువార్త 10:28 మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో పడద్రోయగల శక్తి గల వానికే మిక్కిలి భయపడండి చాలా మంది నరకం అంటే ఎందుకు భయపడరు ఈ శరీరం ఎలాగూ మట్టిలో కలిసిపోద్ది కదా ఇంకా మాకు బాధలు ఎక్కడ ఉంటాయి బాధలన్నీ ఈ శరీరానికే కదా కాబట్టి ఈ బాధలు కలిగిన ఈ శరీరం మట్టిలో కలిసిపోతే ఇంకా మాకు బాధలు ఎందుకు ఎక్కడ ఉంటాయి అనుకుంటున్నారు మళ్ళా వస్తది శరీరం మరలా శరీరం వస్తుంది అక్కడ చూడండి ఏముందో ఆత్మను దేహమును కూడా అన్నారండి నరకంలోకి దేని దేని వేసారట ఆత్మను దేహమును అంటే నరకంలో దేహం ఉంటుందా చెప్పరేమండి నరకంలో దేహం ఉంటదా ఉంటది ఎక్కడది ఇదిగో సమాధిలో ఉన్నదే తిరిగి లేచింది నరకానికి వెళ్ళినా ఉంటదండి చాలా మంది ఏమనుకుంటున్నారు నరకంలో ఈ దేహం ఉండదు అనుకుంటున్నారు ఏమండి నరకానికి వెళ్తే రెండు పనులు ఉన్నాయండి ఏమున్నాయి ఏడుపును చెప్పరేమండి ఏడుపును మరి పండ్లు కొరకాలంటే ఏమ ఉండాలి పండ్లు ఉండాల దేహానికి సంబంధించినే కదా పండ్లు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటై ఉండునంటే మరి పండ్లు లేని పండ్లు ఎలా కొరుకుతావు పండ్లు అంటే యాపిల్ పండ్లు బత్తాయి పండ్లు నిమ్మ పండ్లు ఇవి కాదండి అరటి పండ్లు కాదు మన పండ్లే అంటే దేహం ఉంటదా ఉంటది నరకంలోకి వెళ్ళినా దేహం ఉంటది కానీ మృతుల పునరుత్థానం జరిగిన తర్వాత ఆ రాబోయే దేహానికి మరణం లేదండి చావు లేదు అది నరకానికి వెళితే ఎప్పుడూ కాలుతూనే కాలుతూనే ఉండాలట అంటే బాధపడడం తప్ప దీనికి చావు లేదు అగ్ని ఆరదు పురుగు చావదు పురుగు చావదు ఆలోచించండి అంటే అందరికీ దేహాలు వస్తాయా అందరికీ వస్తాయి మృతుల పునరుత్థానంలో అందరి దేహాలు వస్తాయి కొందరివి మాత్రమే కాదు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన వాళ్ళు మాత్రమే బయటికి వస్తారు అనుకుంటారా అందరూ వస్తారండి అందరూ వస్తారు అందరూ వస్తారు అజ్ఞానంతో ఉన్నవాడు అడుగుతాడట పునరుత్థానాన్ని నమ్మని వాడు అడుగుతాడట ఏమని మృతులు ఎలా లేస్తారు దేహం అంతా కుళ్ళిపోయింది కదా ఎలా లేస్తారు వారు ఎట్టి శరీరంతో వస్తారని అడుగుతారట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 32వ వచనం కాదమ్మ ఎన్నో వచనం అది మృతులు ఎలాగు లేతురు 35 అయితే 35వ వచనం అయితే మృతులు ఎలాగు లేతురు వారెట్టి శరీరముతో ఒత్తురని ఒకటి అడుగును వానికి సమాధానం చెప్తున్నాడు పౌలు గారు ఓ అవివేకి వివేకము లేని మనుషుడా నీవు విత్తిన దాని గురించి ఒకసారి ఆలోచించయ్యా సమాధి చేయబడిన దేహం కుళ్ళిపోయిన దేహం మరలా బ్రతుకుతుందంటే నువ్వు నమ్మటం లేదు కదా ఒక్కసారి నీవు భూమిలో విత్తే విత్తనాల గురించి ఆలోచించు ఏం జరుగుతుంది విత్తనాన్ని భూమిలో పెడుతున్నావే ఏం జరుగుతుంది తర్వాత అన్నాడు ఓ అవివేకి నీవు విత్తిన దానిని నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా విత్తనాలను తీసిపోయి ఏం చేస్తామండి మనం పొలంలో ఊరికాయ అలా పైన చల్లి రావు మనం పై పైన అలా చల్లి వస్తే అవి మొలకలు రావు ఏం చేయాలి పొలాన్ని దున్ని మట్టిలో వాటిని కప్పి పెట్టాలి పొలంలో చల్లినా మళ్ళా నాగలతో ఏం చేస్తారు దొంతారు అప్పుడు ఆ విత్తనాలన్నీ మట్టి కింద పడిపోతాయి ఆ మట్టి కింద పడిన తర్వాత అవి చచ్చిపోతాయి విత్తనం చచ్చిపోతుంది చచ్చిపోతుంది చచ్చిపోయిన తర్వాత అయిపోయిందిలే దీని పని అనుకుంటారా అనుకోరు రైతులకు తెలుసు ఇది చచ్చిపోయినా తిరిగి బ్రతుకుతుందన్న సంగతి వాళ్ళకి తెలుసు మూడో రోజు నాలుగో రోజు లేకపోతే వారం రోజులకు వెళ్ళి పొలంలో తిరిగి చూస్తూ ఉంటారు ఎందుకు తిరిగి చూస్తున్నారు ఇది బ్రతికిందా లేదా విత్తనం చచ్చిపోయింది
తిరిగి బ్రతికింది. ఒక విత్తనమే తిరిగి బ్రతికింది. విత్తనం కంటే మనం గొప్పవాళ్ళమా కాదా? విత్తనము కంటే మనం గొప్పవాళ్ళం. ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులం, గొర్రెల కంటే శ్రేష్ఠులం. అసలు ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి దానికంటే మనం ఎంతో గొప్పవాళ్ళమండి. మరి విత్తనమే బ్రతికినప్పుడు నీ శరీరం ఎందుకు బ్రతకదు? ఏమన్నా విత్తనం గురించి చెప్తున్నాడు. విత్తనము చచ్చితేనే కానీ అది బ్రతికింపబడదు కదా. నీవు విత్తిన దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుటలేదు కదా. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని దాని శరీరమును ఇచ్చుచున్నాడు. ఒక ఆయన అంటున్నాడు, ఏమంటే మా ఊర్లో శ్మశానం చాలా చిన్నది, ఈ చిన్న శ్మశానంలో ఎవరు చచ్చిపోయినా అక్కడే తువ్వి పెట్టేస్తారు. ఒకడిని పెడదామని తవ్వుతుంటే ఇంకొకటిది దేహం బయటకు వస్తూ ఉంటుంది, ఎముకలు అన్నీ. కొన్ని కొన్ని శ్మశానాలు చూడండి, అప్పుడప్పుడు మన క్రైస్తవులకున్న మరి సంప్రదాయం ఏంటంటే, అలవాటు ఏంటంటే, వీళ్ళు చనిపోయిన తర్వాత మట్టిలో పెట్టేస్తారు గోయి తీసి. కొన్ని కొన్ని గ్రామాల్లో ప్లేస్ పెద్దగా ఉండదండి, ఒకళ్ళని పెట్టడం కోసం చేస్తుంటే ఇంకొకళ్ళు ఎముకలు వస్తుంటాయి బయటికి. అంటే ఒక గోతిలోనే ఎంతమందిని పెట్టుంటారు, మన పూర్వీకులు ఎంతమంది పెట్టారో తెలియదు. అయితే ఒక ఆయన అంటున్నాడు, మరి ఒకే గోతిలో ఎంతమందిని పెడితే ఒక్కడే వస్తాడా మళ్ళీ అందరూ వస్తారా? అందరూ వస్తారా, ఒకడే వస్తాడా? ఇప్పుడు మీరు ఒకే చోట చిన్న గొయ్యి తీసి, చిన్న గుంట తీసి ఒక 10 రకాల విత్తనాలు వేసారనుకోండి, 10 విత్తనాలు మొలకెత్తుతాయా, అన్నీ కలిపి ఒకటే వస్తుందా? 10 వస్తాయి. ఒక గుంటలో ఎంతమందిని పెట్టినా, ఈ మధ్యకాలంలో ఏమన్నా ఆ మధ్య 2004 సునామీ వచ్చింది కదా. సునామీ వచ్చినప్పుడు క్రిస్మస్ టైంలో డిసెంబర్ 26న శుభ్రంగా బాగా 25న తిని పడుకున్నారు, ఉంటాయి కదా మొత్తం వండుకున్నవన్నీ తిని పడుకున్నారు. మీ సంగతి చెప్తారా అనుకున్నాడు ఆయన, లేపేశాడు. ఏమండి, 250,000 మంది పైచిలుకు, 200,000 మందికి చిల్లరగా చనిపోయారండి. ఆ సముద్రపు నీటిలో కొట్టుకొస్తే వాళ్ళందరిని ఏం చేశారు? వాళ్ళందరిని పెట్టడానికి, ఒక్కొక్కరిని పెట్టడానికి ఎక్కడ పెడతారు, ఏం చేశారు అక్కడ? ఆ దగ్గరలోనే గోతులు తీసి శుభ్రంగా అందరిని కుప్పగా పడేసి కప్పిటేశారు. మరి ఇప్పుడు ఒక గోతులు వేశారు కనుక ఒక్కడే వస్తాడా బయటికి? అందరూ వస్తారు. 10 విత్తనాలను ఒక చిన్న గుంటలో పెడితే 10 విత్తనాలు ఎలా మొలకెత్తుతాయి? అందరూ వస్తారండి, అందరూ వస్తారు. అందుకే ప్రతి విత్తనమునకును దాని దాని శరీరమును ఇచ్చుచున్నాడు, దాని దాని శరీరమును ఇచ్చుచున్నాడు. మాంసం అంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు, మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు. అంటే ఎవరికి వారే ఉంటారు, ఎవరికి వారే. ఏమంటే మనిషికి ఒక వాసన ఉంటుందట, మాంసమంతయు ఒక విధమైనది కాదన్నాడు. అదేంటండి, ఏ మాంసం చూసినా ఎర్రగా కనిపిస్తుంది, మరి ఒక విధమైనది కాదంటాడండి. రుచులు వేరు, మాంసం రంగు ఒకే రూపంలో కనిపించినా దాని రుచులు టేస్ట్ వేరు, తేడా. ఒక మాంసానికి ఇంకో మాంసానికి తేడా. అలాగే ఏమండి, శరీరాల్లో కూడా తేడా. మనందరికీ శరీరాలు ఉన్నాయని అన్ని శరీరాలు ఒక విధమైనవి కావు. దొంగతనాలు చేసిన వాళ్ళని పట్టుకోవడానికి, హత్యలు చేసిన వాళ్ళని పట్టుకోవడానికి పోలీసు వారు కుక్కలను వాడుకుంటారు. ఎందుకో, ఎక్కడైతే హత్య జరిగిందో, ఎక్కడైతే దొంగతనం జరిగిందో అక్కడి నుంచి కుక్క ప్రారంభమవుతుంది. ఎందుకంటే అక్కడికి వచ్చిన వాడి వాసన పట్టుకొని వెళ్తుందండి అది. అంటే మనిషికి ఒక వాసన, మనిషికి ఒక వాసన. ఒక్కొక్కళ్ళ శరీరం ఒక్కొక్క ప్రత్యేకతను కలిగి ఉన్నదండి. అందుకే మాంసమంతయు ఒక విధమైనది కాదు, శరీరాల్లో తేడా ఉందని చెప్పడానికి ఇది. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరొక నక్షత్రమునకును భేదము కలదు కదా. మృతుల పునరుత్థానమును అలాగే, బలి చెప్పుకుంటే ఎలా వచ్చాడు చూడండి, మృతుల పునరుత్థానం జరిగిన రోజు కూడా అలానే ఉంటుంది. అంటే ఏంటి, ఎవరి శరీరం వాళ్ళకే వస్తుంది, ఎవరిది వాళ్ళదే, ఎవరి ప్రత్యేకత వాళ్ళదే.
ఎవరి దేహం వాళ్ళకే వస్తుంది. మృతుల పునరుత్థానమును అలాగే శరీరము క్షయమైనదిగా వెత్తబడి అక్షయమైనదిగా లేపబడును. లేపబడేటప్పుడు ఎలా ఉంటదట? క్షయ ఇప్పుడున్న శరీరం పేరేంటి? క్షయమైనది. చెప్పండి, ఈ శరీరం ఏది క్షయమైపోయేదంటే నాశనమైపోయేది? పుట్టినప్పుడు ఎలా ఉన్నాం? పెళ్ళినప్పుడు ఎలా ఉన్నాం? ఇప్పుడు ఎలా ఉన్నాం? రేపు ఎలా ఉండబోతున్నాం? చూసారా ఏమండి? అంటే ఇదేమైపోతుంది? ఇక రాబోయే రోజుల్లో ఉండదు, క్షయమైపోతుంది. ఏమంటున్నాడు ఇక్కడ? క్షయమైనదిగా విత్తబడుతుంది, లేపబడేటప్పుడు అక్షయమైనదిగా అంటే నాశనము లేనిదిగా లేపబడుతుంది. బాగా వినాలి. ఈరోజు మన శరీరం క్షయమైనది, రేపు లేచిన తర్వాత అది అక్షయమైనది. ఎవరి శరీరమైనా నువ్వు దేవుని నమ్మినా నమ్మకపోయినా లేస్తావు, అక్షయుడువుగా లేస్తావు. లేస్తావు, అందరూ లేస్తారండి, అందరూ లేస్తారు. ప్రతి ఒక్కళ్ళు లేవాల్సిందే. లేచి ఆయన ముందు, క్రీస్తు ముందు నిలబడాల్సిందే. లేవాలి, ఆయన ముందు నిలబడాలి. ప్రతి ఒక్కరూ లేవాలి. అందుకే అన్నాడు, క్షయమైనదిగా వెత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా వెత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా వెత్తబడి బలమైనదిగా లేప. ఏంటండి ఈ శరీరం చూడండి, ఏమి అక్షయమైనదిగా వెత్తబడుతుందట, అక్షయమైనదిగా లేపబడుతుందట, ఘనహీనమైనదిగా వెత్తబడుతుందట. ఘనహీనమైనదంటే కొంతమంది దేహాలు చూడండి, ఏం దేహం అండి మాది, మంచి కలర్ లేదు, మంచి రూపం లేదు. చూసారా? ఘనహీనమైనది అంటే ఎవరు పొగడరు, ఎంత బాగున్నారని కొంతమందిని చూసి పొగడరు. ఘనహీనమైనదిగా వెత్తబడి ఎలా లేస్తుందట? రేపు మహిమ గలదిగా లేస్తుంది. తర్వాత బలహీనమైనది. ఏది ఇది? బలహీనమైనది. నిజమండి, నిజంగా ఈ శరీరం ఎంత బలహీనమైనదో. అవునా? ఎంత బలహీన, ఎన్ని బలహీనతలు. దీనికి గట్టిగా పనిచేస్తే తట్టుకోలేము, ఎండకెళ్ళిపోతే తట్టుకోలేము. ఏంటండి ఈ శరీరం? గట్టిగా బరువుల మీద పెడితే మోయలేము, బలం లేదు దీనికి. బలహీనమైనదిగా వెత్తబడి ఎలా లేస్తుందట? బలమైన శరీరముగా లేస్తుంది. లేస్తుందా? నిజమా? అసలు ఆ శరీరం ఉందా? ఉంది. అందుకే అన్నాడు క్రింద, ప్రకృతి సంబంధమైన శరీరం అంటే ఇదే. మట్టిలో నుంచి తీయబడింది కదండి ప్రకృతి అంటే, మట్టిలో నుంచి, నేలలో నుంచి తీయబడింది. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. నమ్మండి, సద్దూకయ్యలాగా బ్రతకొద్దు. సద్దూకయ్యలు పునరుత్థానం లేదు, మరలా తిరిగి లేపబడడం లేదు అంటారట. కానీ దేవుడు చెప్పాడండి, దేవుడు చెప్పాడు ఈ దేహం ఎలా ఉందో రేపు ఇంకొక దేహం కూడా ఉంది, మరొక శరీరాన్ని నేను ఇస్తాను అంటున్నాడండి. అందరూ లేస్తారట, అందరూ లేస్తారు. కానీ క్రీస్తు లాంటి శరీరం, ప్రథమ ఫలం, అక్షయమైన శరీరం ధరించుకున్న వాళ్ళలో ఏమండి జీవ పునరుత్థానాన్ని చేరుకున్నటకు లేచిన వారిలో మొట్టమొదటి వాడు యేసుక్రీస్తు అండి. అందుకే ప్రథమ ఫలము క్రీస్తు. ఇంతవరకండి ఈ మహిమ దేహాన్ని ధరించుకొని లేచిన వాళ్ళు ఎవరు లేరు. ఒక్కడే, ఆ ఒకే ఒక్కడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చావు లేని దేహాన్ని ధరించుకొని ఆయన పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అలాంటి దేహమే రేపు మనకు రావాలంటే, అలాంటి దేహమేనా? అలాంటి దేహం ఆయనలాగా బ్రతికితే, ఆయన చెప్పినట్టుగా బ్రతికితే సేమ్, ఆయనకు సమానమైన దేహం అటండి. ఏదో మళ్ళీ తేడాలు జరగవు. ఆ మాట బైబిల్లో మీకు చూపిస్తాను. ఏమండి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:21. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:21. సమస్తమును ఆయన మన దీన శరీరం అంటే ఇదే. ఇప్పుడు ఈ శరీరం ఏ శరీరం? ఇది దీన శరీరం. ఏం శరీరం అండి ఇది? ఈ దీన శరీరమును
అంటే విలువ లేని ఈ దేహాన్ని మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా ఆ మాట చూడండి సమరూపము సమరూపం అంటే ఆయన ఎలాంటి దేహాన్ని అయితే పొందాడో దానికి సమానమైనదట రేపు మనకి ఇవ్వబోయేది సమరూపము అయి మగు సమరూప సమరూపము గల దానిగా మార్చును అంటే సేమ్ యేసుక్రీస్తు లాంటి శరీరమే వస్తట బా యేసుక్రీస్తు లాగా బ్రతికితేనండి ఎంత మంచి భాగ్యం యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత ఆయన ఏ దేహంతో లేచాడు ఆయన తిరిగి లేచేటప్పుడు మహిమ దేహం మహిమ దేహం సమాధిలో ఆయన దేహం లేదండి ఈ శిష్యులు వెళ్ళి చూశారు కదా క్రీస్తు లేచాడని తెలిసినప్పుడు పరుగు పరుగున వెళ్ళి చూస్తే నార బట్టలు మాత్రమే కనిపించాయి కానీ ఆయన దేహము వాళ్ళకి ఆ మృతదేహం కనిపించలేదు ఆయన దేహం అక్కడ కనిపించలేదు అంటే ఆయన దేహంతోనే లేచాడా లేచాడు కానీ ఆ దేహం ఎలాంటి దేహంగా మారింది మహిమగల దేహంగా మారింది మారిన తర్వాత ఎలా మారిపోయాడు చెప్పమంటారా ఎంత పవర్ఫుల్ అంటే ఇంతకు ముందున్న రూపం ఇప్పుడు లేదు ఆయనకి అని మార్చేసుకున్నాడు ఎమ్మాయి గ్రామంలో నడిచి వెళ్తున్నారండి ఇద్దరు ఎమ్మాయి గ్రామంలో నడిచి వెళ్తున్నారు శిష్యుల్లో ఇద్దరు వాళ్ళతో నడిచిపోతున్నాడు మాట్లాడుతున్నాడు కానీ ఈయనే ప్రభు అన్న సంగతి వాళ్ళు గుర్తుపట్టలేదట ఎందుకో రూపం మారింది రూపం మారింది గెత్సెమనే తోటలో ఏమండి ఆయనను సమాధి చేసినటువంటి ఆ తోటలో ఆయన తిరిగి లేచిన తర్వాత నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారనుకుంటుంది ఎవరామే మగ్ధలేని మరియ ఏడుస్తూ ఉంది ఈ లోపల ఒక ఆయన కనిపించాడు తోటమాలి అనుకుంది ఆయనే యేసుక్రీస్తు తోటమాలి అనుకొని అయ్యా నా ప్రభువుని ఏమైనా నీవు ఎత్తుకుపోయావా చెప్పు నేను తెచ్చుకుంటానంటుందండి అంటే ఈమె కూడా గుర్తుపట్టలేదా అంటే ఇంతకు ముందున్న మనిషిల ఇంతకు ముందున్న రూపం ఆయనకి లేదు ఇంతకుముందు మగ్ధలేని మరి అంటే ఆయన వెంట తిరిగిన వాళ్ళలో ఒక ఆమె కదండి ఆయనకు పరిచర్య చేసిన ఆమెడు కదా మరి ఎందుకు గుర్తుపట్టలేదు తోటమాలను ఎందుకు అనుకుంటుంది ఆయన రూపాన్ని మార్చుకుంటున్నాడు అంటే రేపు మహిమ దేహమే మనకు వస్తే మన రూపాన్ని కూడా మనం మార్చుకోవచ్చు ఇప్పుడు నల్లగా ఉన్నోళ్ళు ఆలోచించండి ఒకసారి చి ఏంటి ఎలా ఉన్నాను కళ్ళు బాగాలేవు చెవులేమో మైక్ గొట్టలాగా వచ్చినాయి ఏంటి ఈ దేహం అందంగా లేదు అనుకుంటున్నారా రేపు మహిమ దేహం వచ్చిన తర్వాత అసలు ఏ రూపంలోకైనా మనం మారిపోవచ్చు ఈ నాలుగు రోజులు కొద్ది రోజులే కొంచెం దేవుడి కోసం నమ్మకంగా మీరు బ్రతికారా క్రీస్తు లాంటి క్రీస్తుకు సమానమైన దేహము మనకు వస్తుందండి ఆయన లేచిన రోజు శిష్యులన్నీ గదిలో ఉండి యూదులకు భయపడి గడగడ వణుకుతున్నారండి తలుపులు వేసే ఉన్నాయి వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి లోపలికి వచ్చాడు ఆయన వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి లోపలికి వచ్చాడు ఎలా ఇంతకుముందు చావకముందు మనలాంటి దేహమే అయినది తలుపు తీస్తే వచ్చాడు ఇప్పుడు తలుపులు మూసినా వచ్చాడు ఎంత పవర్ అండి దానికి ఎంత శక్తివంతమైన దేహం ఆలోచించండి పరలోకానికి క్షణాల్లో వెళ్ళి రాగలిగిన దేహం అది అమ్మా నన్ను ముట్టుకోవద్దన్నాడు మగ్ధలేని మరియ ముట్టుకోబోయింది ప్రభు అని తెలిసినప్పుడు నన్ను ముట్టుకోవద్దు నా తండ్రికి ఇంకా నేను కనబరుచుకోలేదన్నాడండి మళ్ళీ సాయంత్రానికే వచ్చాడు తోమాతో ఏమంటున్నాడండి ఎందుకు తోమా అందరూ తిరిగి లేచానని చెబుతుంటే నేను లేచానని చెబుతుంటే అందరూ నువ్వు నమ్మటం లేదట మీలాగా కాదు నేను గాయాల్లో వేలిపెట్టి చూస్తానన్నమాట ఇప్పుడు చూడు నా ప్రక్కలో చేయి పెట్టి చూడు నా గాయాల్లో వేలిపెట్టి చూడు అన్నాడు మరి అక్కడ ఆమెను పట్టుకోవద్దన్నాడు ముట్టుకోవద్దన్నాడు ఇక్కడే ముట్టుకోమంటున్నాడు అంటే తండ్రికి కనబరుచుకొని వచ్చాడా వచ్చేసాడు ఎంత గొప్ప దేహం అలాంటిది కావాలా మీకు అలాంటిది కావాలి అంటే ఒక మాట చెప్పాడు అలాంటి దేహం క్రీస్తుకు సమానమైనటువంటి శక్తి కలిగిన దేహం మీకు కావాలి అంటే మీరు బ్రతకవలసిన తీరు ఒకటి ఉందన్నాడండి తీరు ఒకటి ఉంది ఏం చెప్తున్నాడు ఆయన ఒక్కసారి చూద్దాం యోహాను సువార్త 5:29 చదువుకున్నాం కదా మనం ముందు మేలు చేయాలట యేసుక్రీస్తు లాంటి దేహం మనకు రావాలంటే ఏమండి యోహాను 5:29 మేలు చేసిన వారు
జీవ పునరుత్థానం. జీవ పునరుత్థానం అంటే నిత్య జీవానికి వెళతారు. మేలు చేయాలట అంటే క్రీస్తులాగా పరలోకానికి వెళ్ళాలంటే, క్రీస్తు లాంటి దేహాన్ని ధరించుకొని ఆయన దగ్గరకు వెళ్ళాలంటే మేలు చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఏం చేయాలి? ఈ లోకంలో ఉండగా చేయవలసింది ఏంటి? మేలు. మేలు అంటే ఏంటో ఏం చేయాలి? మేలు అంటే మేలు చేయడం అంటే ఏంటండి? మేలు చేయడం అంటే దేవుని వాక్యం ఇతరులకు ప్రకటించటం. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన రెండు పనులు చేశాడు. మేలు చేయుచు, అపవాది చేత పీడింపబడిన వారిని స్వస్థపరిచాడట. అంటే మేలు అంటే ఏం చేశాడు? సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించడమే ఒక మనిషికి మనం చేసే మేలు. బైబిల్లో మేలైనది చెయ్యనెరిగి ఉండి అలాగు చెయ్యని వానికి పాపము కలుగును. మేలు చేయడం అంటే వాక్యం చెప్పాలి. నీవు నమ్ముకున్న దేవుని ఇతరులకు తెలియచేయాలి. వాక్య సంబంధమైన కార్యక్రమాలలో నీవు ఉండాలి. మేలు చేసిన వారు జీవ పునరుత్థానం అంటే పరలోకానికి వెళతారు. కీడు చేసిన వారు, కీడు చేసిన వారంటే ఎవరైతే వాక్యం చెప్పడానికి ప్రయాసపడరో. ఇప్పుడు ఒక మనిషికి మనం చేసే కీడేంటో తెలుసా? మనకు తెలిసిన వాక్యం చెప్పకపోవడమేనండి. చాలామంది నేర్చుకుంటారు కానీ చెప్పరండి, వింటారు కానీ చెప్పరండి, ఇక్కడ విన్నదంతా రాసుకుంటారు కానీ మళ్ళా దాన్ని ఎవరికి చెప్పరండి. అదేనండి ఒక మనిషికి నువ్వు చేసే కీడు. కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానం. ఏ పునరుత్థానం అది? తీర్పు పునరుత్థానం అంటేనే నరకం. జీవ పునరుత్థానం అంటే పరలోకం. తీర్పు పునరుత్థానం అంటే నరకం. తీర్పులో నువ్వు నిలబడ్డావంటే నీ పని అయిపోయినట్టే. తీర్పు ఎవరికో తెలుసా? తీర్పు ఎవరికి ఉందంటే దేవుని నమ్మి ఏమండి ఆయన కోసం ఆయన చెప్పినట్టుగా బ్రతికిన వారికి తీర్పు లేదండి. ఎవరికి ఉందంటే ఇవి చేయని వాళ్ళకి, ప్రభువును నమ్మక ప్రభు కార్యాలు చేయని వాళ్ళకి. యోహానుసువార్త 5:24 నా మాట విని. యోహాను 5:24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం. నిత్య జీవం అదే జీవ పునరుత్థానం. నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాడు అన్నాడండి. చూడండి, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. జీవములో మరణములో నుండి ఎక్కడికి దాటాడట? జీవములోనికి, తీర్పులోనికి రాడట. తీర్పు లేదు. ఎవరికి తీర్పు లేదు చెప్పండి? తీర్పు ఎవరికి లేదు? యేసుక్రీస్తు మాట విని ఆ మాటల చూపును బ్రతికేవాడికి, మేలు చేసేవాడికి. ఈ మాట చెప్పిన తర్వాతనే కదండి 29వ వచనంలో చెప్పింది ఈ మాట. మేలు చేసిన వారి జీవ పునరుత్థానం అనే మాట ఎక్కడ ఉందో అక్కడే కదా. యోహాను 5:24 చదివినా ఉన్నదా ఇప్పుడు మనం? తీర్పు లేదు. ఎవరికి? యేసుక్రీస్తు చెప్పినట్టుగా బ్రతికినోడికి తీర్పు లేదు. తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. అంటే తీర్పు లేదా? లేదు. మరి తీర్పు ఎవరికి? కీడు చేసిన వారికి. అంటే ఎవరైతే వాక్యం చెప్పరో, ఎవరైతే దేవుని గురించి ప్రకటించరో, దేవుని పట్టించుకోరో, వాళ్లకు తీర్పు ఉన్నది. తీర్పు ఉన్నది. ఆ తీర్పులో వాళ్ళు అంటారట, నీ నామమున ఎన్నో అద్భుతాలు చేయలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అద్భుతములు చేయలేదా? నీ నామమున ప్రవచించలేదా అంటారట. ఆయన అంటాడట, ఫోటో నాదే. కానీ మీరు ఎవరు పక్షాన పనిచేశారు? సాతాను పక్షాన. అడుక్కునే వాళ్ళని చూసారా మీరు? ఎప్పుడైనా గమనించారా? అడుక్కునే వాళ్ళు ఒక ఫోటో పెట్టుకుని వస్తారు పళ్ళెంలో, ప్లేట్లో ఒక ఫోటో తీసుకొచ్చుకుంటారు. ఈ ఫోటోకి అటు ఒక బొమ్మ ఉంటుంది, యువతలు ఒక బొమ్మ ఉంటుంది. ఇప్పుడు అన్యుల బజార్లోకి వెళ్తున్నారు అనుకోండి, ఫోటో ఇటు తిరుగుద్ది. క్రైస్తవుల బజార్లోకి వెళితే క్రీస్తు ఫోటో తిరుగుద్ది అనమాట. వాళ్ళకి ఎంత తెలివితేటలేండి. ఏం లేదు, బజారు మారినప్పుడు ఇది క్రైస్తవుల బజార్ అనుకుంటే ఇటు తిప్పుతాడు అంతే ఫోటో. ఎందుకంటే మనకు ఫోటో చూస్తేనే కదా ఇవ్వాలనిపించేది. మన బలహీనతలను బాగా గుర్తించారు వాళ్ళు. ఇప్పుడు ఈ తప్పుడు పనులు, ప్రవచనాలు ఏమండి, తర్వాత దయ్యాలు వెళ్ళగొట్టడం, ఇంకా అద్భుతాలు, మహత్కార్యాలు. బైబిల్లో ప్రతిదానికి ఒక క్రమం ఉంది. క్రమాన్ని దాటి ప్రవర్తించిన వాడే అక్రమము చేసిన వాడు.
అక్రమము చేయువారలారా అంటే వీళ్ళు చేశారనే చేయలేదనా చేశారు కానీ అక్రమంగా చేశారు అంటే క్రమాన్ని పాటించలేదు ఏమండి ప్రవచనాలకు అద్భుతాలకు ఒక కాలం ఉంది అవి ఉన్నాయి బైబిల్లో దానికంటూ ఒక కాలం ఉంది కాలం దాటిన తర్వాత కూడా నేను అది చేస్తానని ఇది చేస్తానంటే ఇది రేపు ఇదే నీకు తీర్పు అక్రమము చేయువారలారా నా యద్ద నుండి పొండి మీరెవరో నాకు తెలియదు అదేంటి ప్రభువా నీ ఫోటో ఏక పెట్టుకుందాం మేము నీ నామములోనే కదా మేము చేసింది అయినా మీరెవరో నాకు తెలియదు బైబిల్ ప్రకారంగా బ్రతకడం నేర్చుకోవాలండి ఏది సత్యం ఏది అసత్యం దేన్ని వింటున్నాం ఏది వినకూడదు ఏది వినాలి ఏది వినకూడదు ఏది అనుసరించాలి ఏది అనుసరించకూడదు ఇవన్నీ మనకు తెలియాలి ఎక్కడ ఉండగానే తెలియాలి చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిన తర్వాత బాధపడి ప్రయోజనం ఏమీ లేదు అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను సత్యవాక్యాన్ని మీరు ఎప్పుడు కూడా వింటూనే ఉండాలి అబద్ధాలకు ఆకర్షింపబడకండి అబద్ధాలకు ఆకర్షణ ఎక్కువ ఉంటుంది సత్యానికి అబద్ధానుకున్నంత ఆకర్షణ ఉండదు ప్రియమైన దేవుని వారలారా ఆలోచించండి మేలు చేసిన వారు జీవ పునరుత్థానం కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానం తీర్పు అంటే తీర్పు ఎవరికి దేవుని మాటల ప్రకారంగా బ్రతకని వానికి తీర్పులో నిలబడాలి ఇక మిగతా వాళ్ళు దేవుని కోసం బ్రతికిన వాళ్ళు వాళ్ళకి తీర్పు జడ్జిమెంట్ ఏమి ఉండదండి ఆ రోజు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు రండి అంతే ఇంక అక్కడ వాదోపవాదాలు ఏమి ఉండవు వాదోపవాదాలు చేసే వాళ్ళు ఎవరంటే వీళ్ళు కీడు చేసిన వాళ్ళు మేము అది చేయలేదా మేము ఇది చేయలేదా అంటుంటారు ఎక్స్ అప్పుడు ఆయన అంటాడు ఈ పనికి మాలిన వాడిని అర్జెంటుగా తీసుకెళ్ళి అక్కడ త్రోసేయండి ఏడుపును పండ్లు కొరుకుంటారు ఆలోచించండి అందుకే పౌలు గారికి ఒక ఆశ కలిగిందండి ఈ లోకంలో నేను ఎలా బ్రతికినా పర్లేదు క్రీస్తు లాంటి పునరుత్థానాన్ని నేను పొందాలి జీవ పునరుత్థానం ఏ పునరుత్థానం అది క్రీస్తు పొందింది జీవ పునరుత్థానం దానికోసం ఏం చెప్తున్నాడో చూడండి ఒకసారి పిలిప్పీలకు రాసిన పత్రిక పిలిప్పీలకు రాసిన పత్రికలోనే కదా 3:21లో చూసాం మనం 3:21లో ఏం చూసాం యేసుక్రీస్తు శరీరానికి అమ్మ అసమరూపమగు ఆ మాట చూడండి మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా అంటే ఈ విషయం పౌలు గారికి అర్థమైందా యేసుక్రీస్తు లాంటి శరీరమే నాకు వస్తుందని ప్రభు చెప్పినట్టుగా బ్రతికిన వాళ్ళకు వస్తున్న సంగతి పరిశుద్ధాత్మల్లో పౌలు గారికి అర్థమైపోయిందండి అర్థమైన తర్వాత ఆయన ఎలా బ్రతకాలనుకున్నాడు ఆ శరీరం కోసం 10వ వచనం 3:10 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:10 ఏ విధము చేతనైనా ఏ విధము చేతనైనా క్రీస్తులాగే నాకు మృతుల పునరుత్థానము కలగాలని ఆయన మరణము విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని దానిని పెంటతో సమానముగా ఎంచుచున్నాను యేసులాంటి శరీరం అక్షయమైన శరీరం మహిమ కలిగిన శరీరం నాకు కావాలని పౌలు గారు ఈ లోకంలో ఎలా బ్రతికాడట సమస్తమును తనకున్న ఆస్తులన్నీ కూడా పెంటతో సమానంగా చాలా ఆస్తిపరుడు అండి పౌలు చాలా ఆస్తిపరుడు చాలా మనుషుల మధ్య చాలా పేరు కలిగిన వాడు ఒకప్పుడు చాలా పేరు కలిగిన వాడు మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు ఆస్తులన్నిటిని ఎలా ఇచ్చాడట పెంట దేనికోసం పెంటతో సమానంగా ఇచ్చాడు క్రీస్తు లాంటి పునరుత్థానం నేను పొందాలి ఏ పునరుత్థానం జీవ పునరుత్థానం పరలోకానికి వెళ్ళాలి వెళ్ళాలంటే ఈ ఆస్తులన్నిటిని నేను పెద్ద గొప్పగా చూడొద్దు వాటినన్నింటిని ఎలా చూశాడట పెంటతో సమానముగా పెంటతో సమానంగా ఇచ్చాడట దేనికోసం క్రీస్తు లాంటి పునరుత్థానం కోసం ఎంత మంచి మాట అండి ఆ మాట నేను కూడా ఆయనలాగే పునరుత్థానము పొందాలని అన్నాడండి ఆయనలాంటి పునరుత్థానము పొందాలని అంటే మహిమ దేహాన్ని నేను తెచ్చుకోవాలని నేను ఆశపడుతున్నాను అది రావాలంటే ఈ లోకంలో ఉన్న వాటిని ఎలా చూడాలి పెంట
సమస్తమును నష్టపరుచుకున్నాడంట. దేని కొరకు? సువార్త పనిలో మొత్తాన్ని నష్టపరుచుకున్నాడట. ఈరోజు సువార్త పనుల కోసం ఎవరైనా ఖర్చు పెడుతున్నారనుకోండి, లోకంలో ఉన్న వాళ్ళు ఎలా చూస్తారంటే వెర్రిబాబులు లాగా చూస్తుంటారు. వీడేంటి ఓ ధనమంతా ఏదో దేవుడి కంటూ ఖర్చు చేస్తూ ఉంటాడు, భార్య పిల్లలు ఉన్నారు కదా దాచుకోవచ్చు కదా అంటుంటారు. కానీ పరలోకం కావాలనుకున్నవాడు, జీవ పునరుత్థానాన్ని పొందాలనుకున్నవాడు ఆస్తుల్ని ఎలా చూస్తాడు తెలుసా? పౌలులాగే పెంటతో సమానంగా. ఈరోజు ఆ పెంటే చాలామందికి కనుల పంట అయిపోతుంది. 10 రూపాయల నోటు కింద పడింది అనుకోండి, 10 రూపాయల నోటు కింద పడితే ఏం చేస్తారు చెప్పరేమండి? అలా తీసేసుకొని ఈ కంటికి ఆ కంటికి అద్దుకొని ముద్దాడి మలిసి జేబులు పెట్టుకుంటాడు. ఎందుకో పెంట అనుకుంటే నువ్వు అలా చేస్తావా? పెంటనే ఎవడని ముద్దు పెట్టుకుంటాడండి. రోడ్డు పక్కన వెళ్ళేటప్పుడు ఏమైనా పెంట కనపడితే అలా తీసుకొని అలా కళ్ళకు అద్దుకొని అలా ముద్దాడి జేబులు వేసుకునేవాడు ఎవడుంటాడు? పెంట అంటేనే అసహ్యం, పెంట అంటేనే అసహించుకుంటాం. పక్కన పెంట ఉందంటే తొందరగా వెళ్ళిపోతాం అక్కడి నుంచి మనం. అలా చూశాడండి ఆస్తుల్ని పౌలు. తెలివిలేనోడు కాదు, పెంటతో సమానంగా ఎంచాడట. నిజంగా వాటిని పెంటతో సమానంగా ఎంచితే వాటిని సంపాదించుకోవాలని ఆశ కూడా పుట్టదండి. ఎందుకంటే ప్రియులారా, ఈ లోకంలో మన జీవితం చాలా చిన్నది. మనం సంపాదించుకునే వస్తువులు కూడా శాశ్వతము కాదు. ఈ అశాశ్వతమైన ఈ ధనాన్ని మనం శాశ్వతమైన జీవం కోసం మనం ఎలా చూడాలట? దాన్ని పెంటతో సమానంగా, దాన్ని నష్టపరుచుకోవాలట. నేను చెప్పిన మాట కాదు, పౌలు గారు మనకు తెలియజేస్తున్న మాట. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకొనండి. కనుక ప్రియులారా, జీవ పునరుత్థానం ఎవరికి అంటే మేలు చేసిన వారికి, తీర్పు పునరుత్థానం ఎవరికి అంటే కీడు చేసిన వారికి. మేలు చేసిన వారు ఎవరంటే దేవుని నమ్మి దేవుని మాటల ప్రకారంగా బ్రతుకుతూ అనేక మందికి దేవుని మాటలు ప్రకటించేవాళ్ళే మేలు చేసిన వారు. కీడు చేసేవారు ఎవరంటే దేవుని నమ్ముతారు కానీ దేవుడు చెప్పినట్టుగా బ్రతకరు, వాళ్ళు దేవుని మాటలు ఇతరులకు చెప్పరు. వీళ్ళకుందట తీర్పు పునరుత్థానం అంటే రేపు తీర్పులో నిలబడతావు పోతావు నరకానికి. అలా తీర్పు పునరుత్థానం పొందకుండా నరకానికి వెళ్లకుండా ఉండాలి అంటే, జీవ పునరుత్థానంలో నీవు పాలిభాగస్థుడవై పాలిభాగస్థురాలవై ఉండాలంటే క్రీస్తు చెప్పినట్టుగా బ్రతకాలి. మేలు చేయి, మేలు చేయండి. ఏమండి, నేను ఎప్పుడు ఆలోచిస్తుంటాను దేవుని పనిచేసే అవకాశం లేదండి, ఇప్పుడే భూమి మీద బ్రతికున్నప్పుడే ఉందండి, తర్వాత చేసే అవకాశం లేదండి. మనం గగ్గోలు పెట్టినా దేవుని పనిచేసే అవకాశం చనిపోయిన తర్వాత ఉండదండి, ఉండదు. లాజరు చనిపోయాడు, లాజరు భూమి మీద ఉన్నప్పుడే కష్టపడ్డాడు, చనిపోయిన తర్వాత మళ్ళా వచ్చి వాక్యం చెప్పే అవకాశం దేవుడు అతనికి ఇవ్వలేదు. ఒక ప్రక్క ధనవంతుడు కాలిపోతూ నాకు 5 సహోదరులు ఉన్నారు, వారికి దేవుని మాటలు, నీ మాటలు చెప్పడానికి, అంటే దేవుని మాటలు చెప్పడానికి, అబ్రహాం గారి మాటలు కాదండి, అబ్రహాం గారితో అంటున్నాడు, దేవుని మాటలు చెప్పడానికి ఎవరిని పంపమన్నాడు? లాజర్ని. కానీ ఆయన ఏమన్నాడు? ఆయన చనిపోయిన తర్వాత భూమి మీదకి వెళ్ళి వాక్యం చెప్పే అవకాశాలు లేవు, అసలు అది లేదు, బ్రతికున్నోడే చెప్పాలి. ఈ విషయం మీకు అర్థమైతే బ్రతికున్నప్పుడే దేవుని సేవా కార్యక్రమాల్లో మనం విరివిగా పాల్గొనాలి, బాగా కష్టపడాలి, మన కష్టాన్ని ఇవ్వాలి, దేవుడున్న పరలోకంలో మనం చోటు సంపాదించుకోవాలి, జీవ పునరుత్థానం పొందాలి. మేలు చేసిన వారికే జీవ పునరుత్థానం, క్రీస్తుతో కూడా యుగయుగాలు ఆనందంగా ఉండే అవకాశం. ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని, ఇప్పుడే ఉంది మనకు అవకాశం. ఈ లోకంలో ఈ జీవితాన్ని ముగించుకుంటే మనకు లేదు, కనుక కష్టపడదాం, భక్తిగా బ్రతుకుదాం, వాక్యాన్ని బాగా చదువుదాం, వాక్యాన్ని బాగా విందాం, వాక్యాన్ని బాగా నేర్చుకొని దాని ప్రకారంగా బ్రతుకుదాం. క్రీస్తున్న చోటికి మనం వెళ్ళిపోదాం.